ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పక్షవాతం అనే మొండి జబ్బు అతి ఇబ్బంది పెట్టే జబ్బు ఇది కనుక వచ్చింది అంటే మనిషి సహజంగా తన పని తన చేసుకునే అవకాశాలు మళ్ళా పూర్వం వలె సాధారణంగా వృత్తి వ్యాపారాల్లోకి వెళ్ళే అవకాశాలు ఇరవై పాతిక శాతం మందికి వస్తే మూడొంతుల మంది పక్షవాతం వచ్చిన తర్వాత ఇక ఇంట్లోనే పరిమితం అవుతారు ఇంకొకరితో సేవలు చేయించుకునే స్థితికే పరిమితం కావాల్సి వస్తుంది అందుకని ఏ జబ్బు వచ్చినా పర్వాలేదు కానీ పక్షవాతం మాత్రం రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు మరి అలాంటి పక్షవాతం అనేది చెప్పి రాదు సడన్గా ఒక అర నిమిషం నిమిషంలోనే చెయ్యకాలు పడిపోతుంది ఇక అక్కడి నుంచి చూడండి ఇక ఇక మానసిక వేదన అటు పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి కుటుంబ సభ్యులకి ఇక తప్పదనమాట మరి అలాంటి పక్షవాతం రావటానికి ప్రధానంగా మూడు ముఖ్యమైన కారణాలు మరి ఈ జబ్బు రాకూడదంటే ఈ మూడు ముఖ్యమైన కారణాల విషయాల్లో మనం శ్రద్ధ పెట్టాలి ఇంచేతంటే ఈ రోజుల్లో పక్షవాతం పదిహేను ఇరవై ఏళ్ల వయసు పిల్లల నుంచి వచ్చేస్తుంది పూర్వం రోజుల్లో చూస్తేనండి ఒక ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన వారికే పెరాలసిస్ వచ్చేది కానీ ఈ రోజుల్లో అంత చిన్న ఏజ్లో రావటానికి జీవనశైలిలో వచ్చే ఈ మూడు పెద్ద తప్పులు అన్నమాట పక్షవాతం రావటానికి మూడు కారణాలు చూస్తే మొట్టమొదటిది సాల్ట్ ఎక్కువ తింటాం ఇది అన్నిటికంటే ప్రమాదం సాల్ట్కి రక్తాన్ని చిక్కపరిచే గుణం ఉంటుంది రక్తనాళాలని గట్టిపరిచే గుణం ఉంటుంది రక్తాన్ని గెడ్డ కట్టేటట్టు చేసే గుణం ఉంటుంది ఇక బీపీ రావడానికి కూడా సాల్ట్ అవుతుంది అంచేత ఎవరైతే సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారో ఏ దేశస్తులు ఎక్కువ సాల్ట్ వాడుతున్నారో ఆ దేశాల్లో పక్షపాతాలు ఎక్కువ ఉంటాయండి జనరల్గా చూసుకుంటే కూడా కనిపించే విషయం ఉప్పు రక్తాన్ని గడ్డ కట్టేస్తుంది అంటానికి ఉదాహరణకి అమ్మవారి దగ్గర ఎప్పుడన్నా కొంతమంది మొక్కులు చెల్లించుకోవడానికి మేకలను కోస్తూ ఉంటారు ఆ మేకలు మెడ కోసిన తర్వాత వచ్చిన రక్తాన్ని ఒక బేసిన్లో పడతారు దాన్ని ఒక ప్రసాదంగా పారాయకుండా చక్కగా ఉపయోగించటం కొరకు ఆ బేసిన్లో వచ్చిన రక్తాన్ని మరి గడ్డ కట్టడం కోసం ఇంత ఉప్పేస్తారు అందులో ఆ ఉప్పేసేసరికి నిమిషాల్లోనే రక్తం అంతా గెడ్డ కట్టేస్తుంది పన్నీరు మొక్కల్లా అయిపోతుంది అంటే అంత రక్తాన్ని గెడ్డక గడ్డకట్టేటట్లు చేసే గుణం ఉంటుంది అందుకని మనందరం టేస్ట్ కోసం అని సాల్ట్ ఏ అనుమానం లేకుండా ఎవరికి ఎంత ఇష్టమో ఇక కూరల్లోనూ చట్నీల్లోనూ ఇవన్నీ కాకుండా బయటికి జాంకాయల్లో మొక్కజొనగండ్లో ఇక పుచ్చకాయ మొక్కల్లో పళ్ళు అన్నింటిలో సాల్ట్ పెట్టేసి తింటున్నాం అనమాట సాల్ట్ వాడకం బాడీకి డాక్టర్లు ఇచ్చిన పుస్తకాల్లో ఉన్నది నాలుగు గ్రాములు ఐదు గ్రాముల మించి తినకూడదని మనం పదిహేను గ్రాముల నుంచి పాతి గ్రాములు ఉప్పు రోజుకు తింటున్నాం టేబుల్ సాల్ట్ని మరి ఇంకా కొంతమంది ముప్పై గ్రాములు తింటున్నారు తింటున్నారనమాట అసలు ఏ జంతువు సాల్ట్ జంతువుకు పెరాలసిస్ రాదు మనకొక్కడికి ఎందుకు వస్తున్నది ఆలోచించండి మన జంతువు సాల్ట్ తిందు మనం ఒక్కడమే ఎందుకు తింటున్నాం టేస్ట్ కోసం కానీ తినేదాంట్లో కంట్రోల్ లేకపోతే మరి అలాంటి పెరాలసిస్ వచ్చాక ఎన్ని ఇబ్బందులు పడాలో ఆలోచించండి అంచేత్త వాడికి కావలసిన సాల్ట్ కూరలు పళ్ళు ఆకులు గింజల్లో ఉన్నది న్యాచురల్గా సరిపోతుంది కాబట్టి బాహ్యంగా సాల్ట్ వేయాల్సిన అవసరం మనకు లేదు కాకపోతే మీరు మానలేకపోతే సహజమైనంత వరకు తగ్గించేసేయడం మూడొంతులు కట్ చేసుకోండి ఈ విషయంలో అటెన్షన్ పెట్టకపోతే మీ ఫ్యామిలీలు ఎవరికైనా రావచ్చు తర్వాత బాధపడితే జీవితం వెనక్కి రాదు మళ్ళా అందుకని పేరెంట్స్ ముఖ్యంగా ముసలి వారికి ఎక్కువ ఉపయోగి తినటం అలవాటైపోయి ఇవి చివరి వయసులో ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ టెన్షన్ పెట్టండి సాల్ట్ విషయంలో బాగా మూడొంతులు రిస్ట్రిక్ట్ చేసేసేయండి ఇంకా మాన్ మన పద్ధతిలో వంటలు తినగలిగితే మరీ మంచిది ఇది మొట్టమొదటి కారణం ఇక రెండవది చూస్తే కొలెస్ట్రాలు ఇక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలే అని ఆలోచించి నెయ్యి మానేశాను లేకపోతే నెయ్యి నేను నాన్ వెజ్ నా కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అనుకుంటారేమో కొలెస్ట్రాల్ రావటానికి ఈ రోజుల్లో తెల్లటి పదార్థాలు తినటం ముఖ్యమైన కారణం అందుకని తెల్లటి బియ్యము తెల్లటి రవ్వ తెల్లటి పిండ్లు మైదా వీటితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా కొనుక్కుని తినటము ఇలాంటి వైట్ ప్రోడక్ట్స్ అన్నీ వెళ్ళి త్వరగా కొవ్వుగా మారిపోతాయి బ్లడ్లో కూరికే చేరిపోతాయి త్వరగా కొవ్వుగా మారుతుంది ఎక్కువ ఇట్లా వచ్చేసరికి ఇలాంటి ఆహార పదార్థాల నుంచి బాడీ ఎక్కువ కొలెస్ట్రాల్ని తయారు చేస్తూ ఉంటుందన్నమాట వైట్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ని తయారు చేస్తుంది ఈ ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ లోపల ఎక్కువయ్యే కొద్దీ రక్తనాళాలు మూసేస్తూ ఉంటుంది రక్తనాళాల్లో పూడికలు రక్తనాళాలు హార్డేటెడ్ చేసేస్తుంది అనమాట నేరం అయినప్పుడు ఆ ఇరుకు మార్గంలో బ్లడ్ ఎళ్ళక ఆగిపోతుంది కొలెస్ట్రాల్ ఎప్పుడైనా చిన్న చిన్న మొక్కలుగా ఊడి మెదడులో ఉండే సున్నితమైన రక్తనాళాల మధ్యలో అడ్డుపడిపోతుంది అనమాట అలాంటి చోట చూడండి వెంటనే బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది పెరాలసిస్ వచ్చేస్తుంది అంచేత ఈ ఇరవై పాతిక సంవత్సరాలకే పరాలసిస్లు రావటానికి కారణాలు ముఖ్యంగా చూస్తే ఈ కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఎక్కువ తినేసేయటం వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినేయటం దీనివల్ల రక్త ప్రసరణకి ఆటంకం కలగటం అనేది ప్రధాన కారణం కాబట్టి ఇక్కడి నుంచైనా మనం మార్పు చేసుకోవాలి సాధ్యమైనంతవరకు పాలిష్ పట్టిన ఆహారాలు తెల్లటివన్నీ మానేసేయండి అన్పాలిష్డ్ పదార్థాలు అన్పాలిష్డ్ రవ్వలు పిండ్లు ధాన్యాలు ఇట్లాంటివి వాడుకోండి ఆ తినేది కూడా కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఈ పిండి పదార్థాలు బియ్యము రవ్వలు పిండ్లు ఇట్లాంటి వాటిలో వాటి వాడకం తగ్గించాలి అవసరానికి మించి ఆహారం తిన్నప్పుడు ఇవన్నీ కొవ్వుగా మారుతుంటాయి కాబట్టి ఇలాంటి వాటి వాడకంలో మీరు ఎంత తగ్గిస్తే అంత మంచిదనమాట అందుకని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సాధ్యమైనంత వరకు వైట్ ప్రోడక్ట్స్ వాడకం మానేయండి ధాన్యాలు పిండ్లు రవ్వలు కొద్ది మోతాదులో తీసుకోండి ఎక్కువ తినడం వల్ల కూడా అవసరానికి మించి తిని ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఇది రెండవది ఇక మూడవ కారణం చూస్తే హై బీపీలు బీపీ వచ్చినప్పుడు రక్తనాళాలు గట్టిపడతాయి ఇట్లా మూసుకుని సాగవలసిన రక్తనాళాలు ముడుచుకునే శక్తి ఎక్కువ ఉంటుంది సాగే శక్తి కోల్పోతాయి అన్నమాట అంచేత ఎంతైతే ముడుచుకుంటాయో ఈ ముడుచుకున్న మార్గం ఎలాంటిదని చెప్పొచ్చు అంటే డబల్ రోడ్డు అలా సింగిల్ రోడ్డుగా మార్చామనుకోండి ప్రయాణం చూడండి డబల్ రోడ్లో వెళ్ళినంత ఫ్రీగా సింగిల్ రోడ్లో వెళ్ళలేం అట్లాగే ఈ రక్తనాళాలు బాగా సాగితే రక్తం ఫ్రీగా వెళుతుంది గుండెకు ఈజీగా పంపు చేయచ్చు ఎప్పుడైతే బీపీ వల్ల రక్తనాళాలు ముడుచుకుంటాయో మరి ముడుచుకున్న రక్తనాళాల్లో ఇరుకు మార్గంలో మరి హార్డ్ అవుతాయి కదా గుండె ఎక్కువ ఫోర్స్తో చేయాలి ఈ ఎక్కువ ఫోర్స్తో ఇరుకు మార్గం గుండా పంపించినప్పుడు హై బీపీలు వచ్చినప్పుడు ఈ హ ఉప్పు వల్ల హార్డ్ అయిన బ్లడ్ వెజల్స్ అన్ని కూడా ఒకసారి చిట్లిపోతాయి మెదడులో సూక్ష్మమైన రక్తనాళాలు ఎక్కడన్నా పగిలిపోయాయి అనుకోండి అలాంటి చోట ఇబ్బందులు వస్తుంటాయి ఈ బీపీ వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవటం రక్త ప్రసరణ ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి ఇరుకు మార్గం గుండా గుండె పంపు కొట్టలేదు అంచేత హై బీపీల వల్లే పెరాలసిస్సులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒక్కోసారి బీపీ చూసుకోరు రెండు వందలు రెండు వందల ఇరవై అట్లా ఉంటుంది పైది కిందది నూట నలభై దాకా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి అలాంటి సమయాల్లో కొంతమందికి వెంటనే పెరాలసిస్ వచ్చేస్తుంది ఆ మానసిక ఒత్తిడితో వచ్చే సమస్యలు హై బీపీలు ఉప్పు ఎక్కువ తినటం వ్యాయామం చేయకపోవటం మరి ఈ కారణాలన్నీ మానసిక ఒత్తిడి బీపీ రావటానికి కారణాలు ఇలాంటి మూడు విషయాలు ప్రధానంగా పెరాలసిస్ రావటానికి కారణాలు కాబట్టి మీరు కాస్త అటెన్షన్ పెట్టగలిగితే భవిష్యత్తులో మనకు పెరాలసిస్ రాకుండా హెల్దీగా సేఫ్గా మనం ఉండొచ్చు అనమాట మన కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి నియమాలు కొంచెం తెలియచేస్తే పెద్దలకి వాళ్ళకి ఇలాంటి రిస్క్ రాకుండా కొంచెం కంట్రోల్లో ఈ మూడు విషయాల్లో ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం